హాయ్ హలో, వెల్కమ్ టు మగువా ఛానల్. రాణి గైడిన్ లియూ మణిపూర్లోని నంగ్ కావోలో జన్మించారు. ఆమె 13 సంవత్సరాల వయసులో ఆందోళనలో పాల్గొన్న భారతీయ స్వతంత్ర సమర యోధురాలు. ఆమె నాగా మరియు మణిపూర్ బెల్ట్ల నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన స్ఫూర్తిదాయకమైన సామాజిక రాజకీయ ఉద్యమానికి నాయకురాలు. 16 సంవత్సరాల వయసు గల రాణి గైడిన్ లియూను నిర్బంధంలోకి తీసుకుని జీవితాంతం కటకటాల వెనుక ఉంచారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే ఆమె జైలు నుండి విడుదలైంది. ఈ జీవిత చరిత్ర రాణి గైడిన్ లియూ అనే చురుకైన మహిళ జీవితం గురించి మనకు తెలియజేస్తుంది. నాజాహిల్ మరియు మణిపూర్ వద్ద ఆందోళనకు దర్శకత్వం వహించే బాధ్యత రాణికి అప్పగించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే రాణి గైడిన్ లియూ భూగర్భంలోకి వెళ్లిపోయింది. రాణి ఆచూకీ తెలిపిన వారికి బ్రిటిష్ వారు 500 రూపాయల బహుమానం అందజేసినప్పటికీ రాణిని ఊరంతా ఆదరించారు. అక్టోబర్ 1932 ఆమె చివరకు పట్టుబడింది. బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడంలో పాత్ర పోషించినందుకు రాణి గైడిన్ లియూకు జీవిత ఖైదు విధించబడింది. రాణి గైడిన్ లియూకు 1947లో జైలు నుండి విడుదలైన తర్వాత కూడా తన ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. నాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కి వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించారు మరియు భూగర్భంలోకి వెళ్లవలసి వచ్చింది. గైడిన్ లియూ గౌరవనీయమైన స్వాతంత్ర సమర యోధురాలు. ఆమెకు 1993లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక స్టాంపును విడుదల చేసింది. హాయ్, దిస్ ఈస్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి.